ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జిల్లా అధికారులతో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమలుపై ఆరా తీశారు. విశాఖ భూకుంభకోణం గురించి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని శ్రీనివాస్ విమర్శించారు. జీవీఎంసీ అధికారుల పరిచయ కార్యక్రమం, అలా కూడా అధికారుల పరిచయ కార్యక్రమం ఒక బ్రీఫ్ రివ్యూ అయింది. మా నెక్స్ట్ వీక్ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత, మా ఎమ్మెల్యే అందరూ వచ్చిన తర్వాత ఒక రోజున పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ కూడా అధికారులు, జీవీఎంసీ అధికారులు, కలెక్టర్ గారితో అందరితో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ బ్రీఫ్ రివ్యూలో నాకు అర్థమైంది ఏంటంటే, గత ప్రభుత్వంలో రెచ్చలవిడితనం, అరాచకం చాలా ఎక్కువ జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ లుల్లు గ్రూప్కి భూమి తీసుకున్నారు ఒక ప్రైవేట్ పార్టీ దగ్గర నుంచి. వాళ్ళకి పార్టీ దగ్గర నుంచి భూమి తీసుకున్న దానికి, వీళ్ళు తిరిగి ల్యాండ్ ఇచ్చిన దానికి ఎంత తేడా ఉందంటే, సుమారుగా వాళ్ళు భూమి తీసుకున్న విలువేమో 100 కోట్లు, వీళ్ళు తిరిగి ఇచ్చిందేమో 150 కోట్లు వరకు భూమి ఇచ్చారు. అంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో మీరు అర్థం చేసుకోండి. అదే కాదు, నెక్స్ట్ వీక్ ఐటీలో జరిగిన ల్యాండ్ అలాట్మెంట్లు కానీ, టూరిజంలో జరిగిన ల్యాండ్ అలాట్మెంట్లు కానీ, అంటే విశాఖపట్నం అంటే ఎలా తయారైందంటే, ప్రతి వాడికి ఒక బంగారు గనిలో తయారయ్యి ఇక్కడ గద్దల్లాగా వాలిపోవటం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులు సహించలేదు. అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మాట కింద విశాఖ జిల్లాలో గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దడం, భూకంపకోణాలు వెలుగుతీయటం, ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి, అలాగే పేదల భూములు కాపాడటం, ప్రజల భూములు అన్యాక్రాంతకుండా చూడటం, ఇవన్నీ కూడా మా బాధ్యత. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా చేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే నీతి నిజాయితీగా అధికారులు ఉంటారో, ఈ ఆక్రమణల్ని వెలుగులో తీసుకొస్తారో, వారిని ముఖ్యమంత్రి గారితో సన్మానం కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో చెప్పింది ఒకటే చెప్పారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికారులు కానీ ఎవరో కూడా ఎలాంటి అవినీతికి పాల్పడవద్దు, అలాగే మీ మీ యొక్క శాఖల్లో కానీ మీ మీ యొక్క ప్రాంతాల్లో కానీ ఎలాంటి అవినీతి జరిగిందో గతంలో తీసుకురండి, దాన్ని సరిదిద్దాం, అవసరమైతే టెండర్లు తప్పున్నా కూడా ఆ క్యాన్సిల్ చేద్దాం, రివర్స్ టెండరింగ్ చేద్దాం. చేసిన తర్వాత దానికి తప్పనిసరిగా మీ అందరినీ కూడా, ఇది ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం కావకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంటుంది, అధికారం మీద ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా మేము కాపాడతాం, అధికారులను కూడా కాపాడమని చెప్తాం. అలాంటి నీతి నిజాయిత కలిగిన అధికారుల్ని ముఖ్యమంత్రి గారితో కూడా సన్మానం చేయడం జరుగుతుంది. దోషుల్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. వారు ఎంత పెద్దవారైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.